करीना फॉलोज क्रिश्चियनिटी, उसकी मदर क्रिश्चियनिटी फॉलो करती है, तो मुझे कहती थी कि आपको अच्छा लगता है हिम्स लगाना तो हिम्स लगाइए, आई टू प्ले हिम्स फॉर देम, बस वो होता है. फिर शी इज टू से दैट पंजाबी एक है ना हिम, एक ओमकार. एक ओमकार, ओह शी इज टू फॉलो दैट, तो मैं वो ओह लगा देती थी इट्स वेरी पीसफुल. बिकॉज शी ऑल्सो नोज हाँ दैट कि ये पॉजिटिविटी होनी ज़रूरी होती है बच्चों के आसपास. ओके, अगर हम पहले से रॉकिंग, ठीक है ये आपकी चॉइस होती है कि हर कोई कहता कि मुझे ऐसे चाहिए वैसे, ठीक है वी फॉलो दैट, बट हमारे इसमें भी होता है कि हाँ ठीक है नहीं, बच्चों को राइट फ्रॉम द बिगिनिंग अगर आप पॉजिटिव वाइब से स्टार्ट करो बिल्कुल. अपब्रिंगिंग, तो वो उसमें ऑलरेडी इनफेड हो जाता है. దేవుని యొక్క మహోన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. ఇది చాలా క్రైస్తవుడిగా చాలా ఆనందించేటువంటి విషయం, క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తులుగా ఆలోచించవలసినటువంటి విషయం. మతోన్మాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పుని కలుగు చేసేటువంటి విషయం ఇది. క్రైస్తుడిగా సంతోషాన్ని కలిగిస్తుంది, క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తులని ఏమో ఆలోచింపజేస్తుంది. మతోన్మాదులు ఉన్నారు చూడండి, క్రీస్తు మీద బైబిల్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకి కనువిప్పుని కలుగు చేసేటువంటి ఒక గొప్ప విషయం అని నేను అంటాను. ఇంతకీ ఆ విషయం ఏంటంటే, మనందరికీ కూడా తెలిసినటువంటిదే, హిందీ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి బాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించినటువంటి యాక్ట్రెస్ హీరోయిన్, లేకపోతే చాలా దశాబ్దాల నుంచి సినిమా రంగంలో కొనసాగుతున్నటువంటి కపూర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక మేడం గారు, సిస్టర్ గారు కరీనా కపూర్, అందరికీ కూడా తెలిసిన వాళ్ళే. నాకు తెలిసి 70s 80s జనరేషన్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సుప్రసిద్ధమైనటువంటి క్యారెక్టర్ కరీనా కపూర్, ఒక పెద్ద బాలీవుడ్ యాక్ట్రెస్, ఆవిడ పెద్ద హీరోయిన్. ఆవిడ సినిమాలకి కొంచెం విరామాన్ని అందించి ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయడానికి ఆవిడ ఇష్టపడుతున్నటువంటి ఒక క్యారెక్టర్గా మనకైతే కనబడుతూ ఉంది. అయితే కరీనా కపూరు యొక్క మేడ్, కరీనా కపూర్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పని మనిషి ఒక టీవీ వేదికలో పంచుకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి క్రైస్తవులుగా చాలా ఆనందించాను, చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, కరీనా కపూర్ ఫ్యామిలీస్ అన్నీ కూడా, కపూర్ ఫ్యామిలీస్ అన్నీ కూడా హిందూ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఫ్యామిలీస్. హైందవ ఆచార వ్యవహారాలు, హైందవ నమ్మకాలు, హైందవ విశ్వాసంలో కొనసాగినటువంటి ఫ్యామిలీస్ కపూర్ ఫ్యామిలీస్ అనేవి. చాలా నిష్టగా ఓ మాటలో చెప్పాలంటే బాలీవుడ్లో నిక్కచ్చైన సరైనటువంటి హిందూస్ ఫ్యామిలీస్లో, అది కూడా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కపూర్సే. చాలా చాలా పూజలు, చాలా సాంప్రదాయాలు, ప్రతి పండగనే కూడా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ గుడులకి, గోపురాలకి, దేవుళ్ళకి, దేవతలకి ఎంత అద్భుతమైన శ్రేష్టమైనటువంటి అర్పణలు అందించేటువంటి వారు మీ అందరికి కూడా తెలియని విషయం అయితే కాదు. చాలా కట్టు సాంప్రదాయాల్లో వెళ్ళేటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అలాంటి వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి హీరో గారితో ప్రేమ వ్యవహారం పెట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఆయన ద్వారాగా ఒక చక్కటి కుమారుణ్ణి కండం అనేటువంటిది కూడా జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు నాకు తెలిసి ఇద్దరు పుట్టినట్టున్నారు, ఇద్దరు కూడా చాలా చక్కగానే వెళ్తున్నారు, బాగానే వెళ్తూ ఉన్నారు. ఒక హిందూ అమ్మాయి, ఒక ముస్లిం అబ్బాయి ప్రేమించి చక్కగా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో చక్కగా కొనసాగుతూ ఉన్నారు. అయితే రీసెంట్గా వాళ్ళ పని మనిషి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చాలా అది పెద్ద చర్చానీయమైంది, అది చాలా చర్చాంశంగానే మారిపోయింది. కానీ నాకు చాలా సంతోషించే విషయం ఏంటంటే, ఆ పని మనిషి పంచుకున్న సాక్ష్యం, కరీనా కపూరు వాళ్ళ పిల్లకి దేవుడు మాటలు చెప్పండి అని చెప్పి పని ఆవిడకి చెప్తూ ఉంటుందంట. క్రైస్తవ్యాన్ని గౌరవిస్తూ ఉంటుందంట కరీనా కపూరు. పైగా క్రిస్టియానిటీ పైన ప్రత్యేకమైనటువంటివి మొగ్గు చూపుతూ ఉంటుంది కరీనా కపూర్ అని చెప్పి ఆవిడ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను ఆనందించాను. ఎందుకు నీ మాట చెప్తున్నానంటే, ఒక హైందూరాలై ఉండి భర్త ముస్లిం వ్యక్తి అయి ఉండి
క్రిస్టియానిటీ వైపు ఆకర్షించబడింది అంటే, పిల్లల్ని క్రిస్టియానిటీలో పెంచాలని ఆశపడుతుంది అంటే, క్రీస్తు యొక్క బోధలు బైబిల్లో చెప్పేటువంటి మంచి విషయాలన్నీ కూడా తన పిల్లలకి ఒక పని మనిషి, ఒక క్రైస్తవ పని మనిషితో తెలియపరచు అనేటువంటి విషయాన్ని తెలియపరిచింది అంటే, అడిగింది అంటే క్రైస్తవ్యం గొప్పదనా లేకపోతే చెడ్డదనా, పిల్లల్ని పాడు చేసేదనా లేకపోతే యువతను పాడు చేసేదనా లేకపోతే లోకాన్ని భ్రష్టు పట్టించేదనా. చిన్న చిన్న పిల్లలు, చిన్న వయసు కలిగినటువంటి పిల్లలకు సైతం బైబిల్ని పరిచించే, బైబిల్లో ఉన్న మాటల పిల్లలకి నేర్పుతూ ఉండు, క్రిస్టియానిటీలో మంచి మార్గంలో నడిపించడానికి పిల్లల్ని నీకు అప్పచెప్తున్నానని చెప్పి ఒక హీరోయిన్, అది కూడా ఒక హిందూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక పని మనిషి చెప్పుకున్నదంటే ధైర్యంగా పని మనిషి అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చిందంటే, ఆయనకి అంతకంటే ఏం కావాలండి, బైబిల్ గొప్పతనం అక్కడే అర్థమవుతుంది కదా, బైబిల్ యొక్క మంచితనం అక్కడే గొప్ప అర్థమవుతుంది కదా, బైబిల్ ఎంత పరిశుద్ధమైనదో అక్కడే అర్థమవుతుంది కదా. కానీ చాలామంది పరిశుద్ధమైన గ్రంథం అని అట్ట మీద రాసుకున్నంత మాత్రాన పరిశుద్ధం అయిపోద్దా, ఆల్టో కార్ వెనకాల బెంజ్ అని రాసుకుంటే బెంజ్ అయిపోద్దా, బ్రహ్మానందం గారు ప్రభాస్ అని పేరెట్టుకున్నంత మాత్రాన ప్రభాస్ అయిపోతాడా అని చెప్పి రాధా మనోహర్ దాస్ గారు చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు బైబిల్ని ఉద్దేశించి. పాపం ఆ సాక్ష్యం ఆయనకు అర్థం కాలేదేమో, మరి మీకున్నంత జ్ఞానం కరీనా కపూర్ గారికి, సైఫ్ అలీ ఖాన్ గారికి లేకపోయిందేమో అండి. రాధా మనోహర్ దాస్ గారు దయచేసి ఒకవేళ మీకు అవకాశం ఉంటే వాళ్ళతో కూడా ఈ విషయాన్ని తెలియపరచండి, దాన్ని ఎందుకు నమ్ముతున్నారు, పిల్లలకి అవి ఎందుకు నేర్పుతున్నారని చెప్పి కరీనా కపూర్ గారికి కూడా ఈ విధంగానే మీరు మాట్లాడితే చాలా బాగుంటుందేమో అని నేను ఆశపడుతున్నాను. బైబిల్ పరిశుద్ధమైంది, నాణ్యమైంది, శ్రేష్టమైనది, ఒక పాపిని మార్చగలిగేటువంటి శక్తి సామర్థ్యత బైబిల్లో మాత్రమే ఉంది, ఇంక ఎందులోనే కూడా లేదు. లోకాన్ని మార్చేది, లోకాన్ని మంచిగా నడిపించేది, కుటుంబాన్ని కట్టేది బైబిల్, దేవుని వాక్యమే. అలాంటిది ఈరోజున బైబిల్ పట్టుకొని ఇష్టానుసారమైన రీతిలో మాట్లాడేటువంటి అజ్ఞానులు చాలామంది తగలబడ్డారు, మతోన్మాదులు, జీవనోపాధి ఏమీ కూడా లేకపోవడానికి కారణాన్ని బట్టి ఇక బైబిల్ని అడ్డు పెట్టుకొని, బైబిల్ని ఇంకా ఆధారం చేసుకుని బైబిల్ని తిడుతూ పాపం వాళ్ళ పొట్ట గడుపుకునేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను ఎత్తి మాట్లాడాలని అనుకోవట్లేదు, కానీ అసలు మీరు బైబిల్ని తిట్టకపోతే ఒక రూపాయి అయినా వస్తుందండి మీకు వెనకాల నుంచి ఏమన్నా. బైబిల్ని తిట్టకుండా, బైబిల్ని దూషించకుండా, క్రీస్తుని విమర్శించకుండా ఒక రూపాయి అయినా బ్యాంకులో పడుతుందా అంటే, ఒక విధంగా బైబిలే మిమ్మల్ని పోషిస్తుంది. ఆ మతోన్మాదులు ఉన్మాదులుగా మారిపోయారు మతాన్ని బట్టి, క్రీస్తుని దూషించేటువంటి పనిలో పడిపోయి, డబ్బులకు అలవాటు పడిపోయి, ఇంకా 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 పైశాచిక ఆనందం పొందుకునేటువంటి రీతిలో కొంతమంది జీవితాలు కనబడతా ఉంది. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ గారి పిల్లలు క్రిస్టియానిటీకి సంబంధించిన చక్కటి మాటలని వాళ్ళు వినాలని ఆశపడుతున్నారు. అది కూడా తల్లిదండ్రులు సమ్మతించారంట. ఇంకెంతకు మించినటువంటి ఆ గొప్ప సాక్ష్యం, గొప్ప ఆధారం ఇంకేం కావాలంటారు. బైబిల్ గొప్పతనం అక్కడే అర్థమైంది కదా. మత మార్చేస్తున్నారు, మతాల మార్పిడి జరుగుతున్నాయండి, క్రైస్తవులు అందరూ కూడా ఉన్మాదులండి, మత మార్పిడి జరిగిస్తూ ఉన్నారు, భారతదేశం అంతటినీ కూడా భ్రష్టు పట్టించేటువంటి రీతిలో అయిపోతున్నారు వీళ్ళని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి మరి కరీనా కపూర్ గారిని ఏ పాస్టర్ గారు వెళ్ళి మతాన్ని మార్చడానికి ప్రయత్నించారండి, లేకపోతే కరీనా కపూర్ గారి యొక్క పిల్లల్ని క్రైస్తవ్యంలోకి నడిపించడానికి ఏ వ్యక్తి వెళ్ళి ప్రలోభ పెట్టాడు అంటారు. మత మార్పిడి కూడా అక్కడ జరిగిందంటారా, క్రిస్టియానిటీ వైపు బలవంతంగా ఏదన్నా తరలించేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి అంటారా, లేకపోతే వాళ్ళు గమనించి గ్రహించి వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలు బిడలకు కూడా తెలియాలి అనేటువంటి ఆలోచన కలిగి అలా వెళ్ళారంటారా. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారమైన మాట్లాడితే ఖచ్చితంగా మళ్ళీ వాటికి లెక్క చెప్పుకోవాల్సిన రోజులు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా మాట్లాడడం మంచిది, చాలా జాగ్రత్తగా వాక్యం పట్ల వ్యవహరించడం అనేటువంటిది మంచిది. కాబట్టి ఈ విషయాన్ని చాలామందికి తెలియని వాళ్ళకి తెలియపరచండి. క్రైస్తవ్యం అనేది మత మార్పిడి, మత మార్పిడి అంటున్నారు కదా, మరి కరీనా కపూర్ గారిని ఎవరు మార్చే ప్రయత్నం చేశారు, వాళ్ళ పిల్లల్ని ఎవరు మార్చేటువంటి ప్రయత్నం చేశారు, రాధా మనోహర్ దాస్ గారు, కరుణాకర్ సుగ్న గారు అని ఇంకోళ్ళు ఇంకోళ్ళని చెప్పి వాళ్ళకి షేర్ చేయండి. చక్కగా వాళ్ళకి అర్థమవుతుంది, లేదు కాదు కూడదు, నీకేమన్నా దమ్ముంటే కూర్చొని మాట్లాడేసుకుందాం అని అంటారా. నేను ఎప్పుడూ రెడీయే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా రెడీయే, నేను ఎప్పుడూ కూడా చెప్తున్న మాట ఒక్కటే, మీకు దమ్ము ఓపిక ఏదైనా ఉంటే బైబిల్లో ఎన్నిటిని తీసుకొని వచ్చినా ముందు పెట్టి మీరు తప్పుగా దాన్ని చూపిస్తారో, అది తప్పు కాదు అని కానీ నేను రుజువు పరచకపోతే నేను వదిలిపెడతాను ఆ బైబిల్ని, నేను వదిలిపెడేస్తాను, నా నమ్మకాన్ని వదిలిపెట్టేస్తాను, మీరు ఆ యూట్యూబ్ ఛానల్ని వదిలిపెట్టేసి మీ సైలెంట్గా ఉండిపోండి. తప్పు అని నా ఎదుటి ఎవరన్నా రుజువు పరచగలిగితే
ఏదైనా సందర్భాన్ని, ఏదన్నా సన్నివేశాన్ని, ఏదన్నా వచనాన్ని తీసుకొని ఇది తప్పు అని దమ్ముంటే రుజువుపరచో తప్పు కాదని చెప్పి ఎవరన్నా తీసుకొని రాగలిగితే నేను రెడీగా ఉన్నాను. ఎవరన్నా అంటే ప్రతి ఒక్కడో వచ్చేస్తానంటే కుదరదు. కొంతమంది ఉన్నారు కదా పెద్ద గనులుగా ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి నేను డైరెక్ట్ సవాల్ విసురుతా ఉన్నాను, నా ముందు పెట్టండి, ఒకవేళ అది తప్పు కాదు, అది పరిశుద్ధమైందే అని చెప్పి నేను కానీ నిరూపించుకోలేకపోతే మీరు చెప్పినట్టు నేను చేస్తాను. ఒకవేళ అది నిరూపించబడింది అనుకోండి, మీ మాటలన్నీ కూడా అబద్ధాలని కానీ తేల్చేసాను అనుకోండి, ఖచ్చితంగా మీ మొండితనాన్ని వదిలేసి మీ యూట్యూబ్ ఛానల్ అన్నీ బంద్ చేసుకొని మీ పని మీరు చూసుకోవాలని నేను చాలా వినయంగా కోరుకుంటా ఉన్నాను. దయచేసి అనేక మందికి షేర్ చేయండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్.